यादाद्री कोंड किंद आरटीसी बस स्टैंड कोसम 6 కోట్ల 90 లక్షల నిధులు మంజూరు చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కొండ మీద బస్ స్టాండ్ నిర్మాణ పనులు మరింత వేగంగా జరగాల్సి ఉందన్నారు. కొండ మీదకి ఉచితంగా బస్సు సదుపాయం కల్పిస్తామన్నారు. అటు ఆలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మహాకుంభ సంప్రోక్షణకు ముందే జర్నలిస్టులు అద్భుతమైన పరిశోధన వ్యాసాలు రాసి యాదాద్రి గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేయాలని కోరారు. ఈ 250 కాటేజీలు చాలా తొందరగా నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. వాటి నిర్మాణాలు కూడా వెంటనే మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి అది 4 సూట్స్తో ఉంటుంది. చాలా విశాలమైన మంచి పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు టెంపుల్ సిటీ ఏ స్థాయిలో వచ్చిందో మీరు అందరూ కూడా చూసినటువంటి వాళ్ళే. ఆ స్థాయిలోనే ఆ యొక్క సూట్స్ అవన్నీ కూడా నిర్మాణం జరగాలి. అంటే 1000 కుటుంబాల వాళ్ళకు ఆశ్రయం ఇస్తే ఈ 250 కాటేజెస్. తదనంతరం ఇంకా కళ్యాణ మంటపం కావచ్చు, మిగతా కాటేజెస్ కావచ్చు, చాలా జరుగుతాయి. ఆసక్తి వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు, మాకు కొంచెం తగ్గించి చెప్పండి, మా ఫాదర్ పేరు పెడతాం, ఒక 50 లక్షల్లో పెడతాం, ఒక 25 లక్షల్లో పెడతాం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా స్థలం కేటాయిస్తాం తప్పకుండా, అట్లా కూడా కేటాయిస్తాం. తరగతులు ఉంటుంది కాబట్టి. సో ఇంత దివ్యమైన క్షేత్రంలో తిరుమలలో మనం చూస్తూ ఉంటాం, తిరుమలకు వచ్చిన వాళ్ళు 2 రోజులు 3 రోజులు ఉండిపోతారు. అనేక రకాల పిల్లలను తీసుకొని వచ్చి అయితే తిరుమలలో స్వామివారి దర్శనం అయిన తర్వాత చాలామంది సాయంత్రం అయిందంటే మొత్తం వచ్చి బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటారు. పిల్ల పాపలతో మనం కూడా తిరిగినటువంటి వాళ్ళమే. ఇక్కడ కూడా మనం కూడా అట్లా జరగాలని కోరుకుంటా ఉన్నాం, అంతే వైభవంగా జరగాలని. ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు, ఇక్కడ జరిగేటువంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి ఆ భావ పరంపర, ఆ మైక్ల ద్వారా సౌండ్ సిస్టమ్ ద్వారా మొత్తం మారుమోగుతూ ఉంటారు. సుమారు 15 కిలోమీటర్ల పరిసర దూరం నుంచి రోడ్ల వెంట కావచ్చు, మన టెంపుల్ సిటీలో కావచ్చు, మన దివ్య సన్నిధిలో కావచ్చు, అంతరా కూడా ఆ ఆధ్యాత్మిక పరిమళాలు ఖచ్చితంగా ప్రసారం అవుతూనే ఉంటాయి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి దానికి సంబంధించి ఇతర కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఈ కాటేజీల నిర్మాణం త్వరగా జరిపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కొంతమంది ముందుకొచ్చారు. ఈరోజు మా జనార్దన్ రెడ్డి గారు వారు ఒక కాటేజీ నిర్మాణం చేయిస్తామని చెప్పారు. ఇది 2 క్రోర్స్ ఒక కాస్ట్ అవుతుంది. చాలా చక్కగా ఉండాలి, 10 కాలాల పాటు ఉండాలి, మంచి పద్ధతిగా ఉండాలి కాబట్టి. ఇంత గొప్పగా ఇక్కడ పుణ్యక్షేత్రం రూపుదిద్దుకున్నది దాని స్థాయిలో ఉండాలి కాబట్టి, జాతీయ అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షించే స్థాయిలో ఉండాలి కాబట్టి ఈ ప్రాజెక్ట్ వరకు 2 క్రోర్స్ ఒక యూనిట్ కింద ఇంజనీరింగ్ నిపుణులు చెప్పారు. ఇది అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత క్రియేట్ అయినప్పటికీ ఇంకా బాగా జరగాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగా ఈరోజు వారు ముందుకొచ్చినారు. మల్లారెడ్డి గారు కూడా వారి సంస్థల పక్షాన వారు ఒక గెస్ట్ హౌస్ కూడా ఇమీడియట్ కట్టిస్తామని చెప్పారు. ఇంకా చాలామంది చెప్పి ఉన్నారు వారందరితో. రేపు కొంతమంది 30-40 మంది కిషన్ రావు గారికి ఆల్రెడీ చెప్పి కూడా ఉన్నారు, కొంతమంది చెక్స్ కూడా ఇచ్చి కూడా ఉన్నారు. వాటిని ఒకసారి సమీక్ష చేసి మిగతా చాలామంది ఎవరెవరైతే ఆసక్తి పరి ఉన్నారో నేను ఒకసారి ప్రకటిస్తే మిగతా వాళ్ళు ముందుకొస్తారు కాబట్టి దానికోసమే ఈ ప్రకటన చేయడం జరుగుతూ ఉంది. అట్లాగా చాలా గొప్పగా ఆ కాటేజీల నిర్మాణం కూడా వెంటనే ప్రారంభించి వీలైనంత తొందరగా పరిపూర్తి చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాం. కింద సరే కోర్టు కేసులు వగైరా వగైరా అన్నీ అధిగమించి ఎవరిని కూడా నొప్పించకుండా వాళ్ళకి తగిన పరిహారాలు ఇచ్చి ఒక 200 ఎకరాల పైచిల స్థలాన్ని సమీకరించాం. స్వామివారి పుణ్యక్షేత్రం చుట్టూ ఉన్నటువంటి రింగ్ రోడ్డు లోపల ఆ పవిత్రత ఉండాలి కాబట్టి, పవిత్రత నెలకొని ఉండాలి కాబట్టి ఎటువంటి ఇతర కార్యక్రమాలు జరగడానికి వీలు లేకుండా మనం చర్యలు కూడా తీసుకున్నాం. కొండపైన కూడా ఈ 2 గెస్ట్ హౌస్లు తప్ప మరేది లేదు, మీకు చూస్తూ ఉన్నారు. గతంలో చాలా గందరగోళంగా ఉండేది పరిస్థితి. పైన ఆ పవిత్రత మెయింటైన్ కావాలంటే ఏది కూడా ఉండకూడదు, పుష్కరిణి కూడా పైన ఉండకూడదు అనే ఉద్దేశంతో ఓన్లీ దేవ పుష్కరిణి వరకే స్వామివారి అభిషేకం కోసం పుష్కరిణి వాడుకుంటూ కింద అద్భుతమైన పుష్కరిణి కళ్యాణ కట్ట నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిని వీలైనంత వేగంగా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఏమైనా ఒకసారి ఆలయం పునఃప్రారంభం చేస్తే భక్తులు విరివిగా వస్తారు కాబట్టి వారికి కష్ట నష్టాలు లేకుండా జరుగుతూ ఉంది. ఆ దీక్షాపరల మంటపం కూడా ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది. మిగిలిన నిర్మాణాలు ఇప్పుడు వర్షాలు కూడా తగ్గుముఖం పట్టాయి కాబట్టి చాలా వేగంగా ఈ ముహూర్తానికే అందుకునే విధంగా కూడా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. బస్ స్టాండ్ కూడా ఏదైతే ఉందో అక్కడ ఇందాక ఆర్టీసీ అధికారులు కూడా వచ్చారు, వారితో కూడా నేను మాట్లాడినాను. వారికి కూడా డబ్బులు శాంక్షన్ చేశాం. ఈరోజు 6 కోట్ల 90 లక్షలు అవుతా ఉంది మా బస్ స్టాండ్ నిర్మాణం కంటే గవర్నమెంట్ నుంచి ఇస్తామని చెప్పాం. రేపే వాళ్ళకి నిధులు కూడా విడుదల చేస్తాం, ఈ ముహూర్తం లోపలనే కంప్లీట్ చేయమని కూడా చెప్పాం. ఈ లోపల ఆలయ అధికారులకు కూడా చెప్పాం, ఫ్రీ బస్సు మనం కొండపైకి నడపాలి భక్తులకు, పేదవాళ్ళు కూడా వస్తారు కాబట్టి. ఆ పక్కనే ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే మనం టెంపుల్ బస్ స్టాండ్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ఫ్రీ బస్ సర్వీస్ కూడా కొండపైకి మనం ఏర్పాటు చేసుకుంటాం. ఈ మహా సంప్రోక్షణంతో పాటు, మహాకుంభ సంప్రోక్షణంతో పాటే ఆ ఫ్రీ బస్సును కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఆ బస్సులను కొనుగోలు చేయటం కానీ ఇతరత్ర కానీ
ఆలయం వాళ్ళంతా దాని చర్యలు కూడా రేపటి నుంచి తీసుకుంటారు. అదంతా కూడా ఏర్పాట్లు జరుగుతాయి. ఈ రకంగా కొండ పైన ఉన్నటువంటి బస్టాండ్కి సంబంధించిన నిర్మాణం, కార్ పార్కింగ్ సంబంధించిన నిర్మాణాలు కూడా పూర్తి కావాల్సి ఉంది. వాటిని కూడా చాలా త్వరితగతిలో పూర్తి చేసి మనం ముందుకు వెళ్తాం. ఈ రకంగా తలపెట్టుకున్నటువంటి గొప్ప కార్యం చాలా అద్భుతంగా ఈ స్థాయికి రావటం, భవిష్యత్తులో కూడా ముందు కోసం వెన్నుతట్టి అనేక మంది భక్తిపరులు ముందుకు వచ్చి వారి యొక్క విరాళాలు ప్రకటించడం చాలా సంతోషకరంగా ఉంది. మార్చి మాసంలో చాలా గొప్పగా ఆలయ పునఃప్రతిష్ట, పునఃప్రారంభం, ఈ మహాకుంభ సంప్రోక్షణ కూడా చేసుకొని మళ్ళీ భక్తులందరికీ అవకాశం కల్పించే విధంగా మనం ముందుకు సాగుదామని తెలియజేస్తూ మనందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు సంపన్నంగా అందాలని, స్వామివారి దయ ఎలవేలలా ఉండాలని, మన రాష్ట్రం వారి దివ్య సన్నిధిలో సుభిక్షంగా ముందుకు సాగాలని చెప్పి కూడా కొనసాగుతున్నాం. మరొక శుభవార్త కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. యాదాద్రిలో ఇంత దివ్య పుణ్యక్షేత్రంలో అద్భుతమైనటువంటి కట్టడాలు ఇంకా చాలా వస్తాయి. లక్షల సంఖ్యలో విశేషంగా భక్తులు కూడా వస్తూ పోతూ ఉంటారు. కాబట్టి యాదగిరి ఇంతకుముందు జిల్లా కలెక్టర్ గారికి నేను ఆదేశం ఇచ్చాను. రేపు ఎల్లుండి ఆ సివరేజ్ బోర్డు వాళ్ళను కూడా పంపిస్తాం, జలమండలి, హైదరాబాద్ జలమండలి వాళ్ళను. ఎందుకంటే ఎంటైర్ యాదాద్రి అంటే టెంపుల్ సిటీ కావచ్చు, పాతగుట్ట కావచ్చు, లేదా యాదాద్రి మున్సిపల్ పరిధి కావచ్చు, మన స్వామివారి పుణ్యక్షేత్రం మనం ఉన్నటువంటి ప్రదేశం కావచ్చు, లేదా కొత్తగా మనం డెవలప్ చేస్తున్నటువంటి ప్రదేశం కావచ్చు, అంతా కూడా కంప్లీట్గా రెండు రకాల డ్రైనేజ్ సిస్టమ్ మనకు కావాలి. ఒకటి ఎటువంటి దుర్వాసన లేకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా వర్షాకాలంలో స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్, వరద నీటిని కూడా తీసుకుపోయే సిస్టమ్స్ పటిష్టంగా ఇక్కడ ఉంటేనే మనకు చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎస్టీపీలు అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్తో సహా 800 కోట్లైనా సరే శాంక్షన్ చేస్తామని చెప్పాం. అది స్పెషల్ ప్రాజెక్టుగా టేకప్ చేసి వీలైనంత తొందరగా ఎస్టిమేట్స్ కూడా తయారు చేయించి ఆ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ చేస్తాం. ఇది ఒక దివ్యధామంగా దివ్యమైనటువంటిది ఇదిగా ఉండాలి. కాబట్టి అదే సందర్భంలో జిల్లా కలెక్టర్ గారికి ఇంకో మాట కూడా చెప్పాం, తప్పకుండా పేదల గురించి ఎక్కువగా పనిచేసే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల పీఆర్సి గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాకుండా ఇతర చిన్న ఉద్యోగస్తులు కూడా అందరికీ వర్తింపేయడం జరిగింది. మన ఆలయ ఉద్యోగులు కూడా పీఆర్సి వచ్చింది. వారు పాపం చాలా కాలంగా మాకు ఇంటి స్థలాలు కూడా కల్పించండి అని చెప్పి కోరినారు. జిల్లా కలెక్టర్ గారికి, కిషన్ రావు గారికి నేను చెప్పాను. వారికి ఇళ్ల స్థలాలు కూడా వీలైనంత తొందరలో జిల్లా మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో 10 రోజుల్లోనే వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తారని మనం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు మా మిత్రులు నరసింహులు గారు కూడా ఒక మాట అన్నారు. మన ప్రెస్ మిత్రులు కూడా కొంత ఏదో ఇక్కడ స్థలం కావాలని అడుగుతున్నట్టుగా వాళ్ళంతా ఇందాక నాకు చెప్పారు. మేము లోపల మాట్లాడే సందర్భంలో వారు కూడా మీతోని ఆశిస్తూ ఉన్నారని చెప్తే నేను మంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నా. కాదు, నా పరిధిలో విషయం కాదు, జిల్లా మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారు జిల్లా కలెక్టర్ గారు, వైటీడీఏ అధికారులు అందరూ కూడా మాట్లాడి, మరి మన వాళ్ళు కూడా మన వాళ్ళే కాబట్టి వాళ్ళ కోసం కూడా ఏ రకమైనటువంటి పద్ధతులు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారో ఆలోచన చేసి ఆ వైపు కూడా చర్యలు తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది యాదాద్రి జర్నలిస్ట్ కాలనీ అంటేనే గొప్ప ఉంటే కూడా ఏర్పాటు చేసుకుందాం. క్షేత్రం ఎంత బాగుందో అది కూడా అంత గొప్ప ఉండాలి కాబట్టి అది మనకే గర్వం, మనకే గౌరవం కాబట్టి చేద్దాం, ఆ విధంగా ఏర్పాటు చేసుకుందాం అని మనం చేస్తూ ఉన్నాం. మొత్తం మీద మీ అందరితో మరొకసారి ప్రార్థన, మీరు వార్తా వాహకులు కాబట్టి ఆలయానికి సంబంధించి, ఆలయ మహాకుంభ సంప్రోక్షణం గురించి, మన రాష్ట్రం యొక్క విశిష్టతను, రాష్ట్రం యొక్క ఆధ్యాత్మిక సంపదను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేది కాబట్టి దీని మీద చక్కటి క్షేత్రానికి సంబంధించినటువంటి పరిశోధన వ్యాసాలు కానీ ఈ కాలంలో మహాకుంభ సంప్రోక్షణానికి ముందు యాదర్శి ఋషి గారు ఎట్లా తపస్సు చేశారు, ఎట్లా ఈ క్షేత్రం పిలిచింది అనేటటువంటి పరిశోధన వ్యాసాలు, గొప్ప గొప్ప రైటప్స్ కూడా రావాలి. ఆ దిశగా మీరు స్థానికులు కాబట్టి, మీరు ఇక్కడ మమేకమై ఉంటారు కాబట్టి, బయట వాళ్ళ కంటే మీకు ఎక్కువ తెలుస్తుంది కాబట్టి దయచేసి మీరు మార్పు చూసిన వాళ్ళు కాబట్టి ఆ రకమైన చర్యలు మీరు అందరూ తీసుకోవాలని, మీకు నరసింహస్వామి మీ మనసులోకి వచ్చి ఆ పని మీతో చేయించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ